నిమ్మగడ్డూర్ రాజ్యాంగ రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి ఫక్తం రాజకీయ నాయకుడిలా మారిపోయారంటూ వైపు అధికార పార్టీ వైసీపీ విమర్శలు చేస్తున్నా మరోవైపు ఆ విమర్శలకు మరింత బలం చేకూర్చేలా పనులు చేసేస్తున్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కడప జిల్లా పర్యటనలో వైఎస్ఆర్ గురించి గొప్పగా ప్రస్తావిస్తూనే జగన్ సిబిఐ కేసులపై వ్యాఖ్యలు చేసి పరోక్షంగా వైసీపీని ఇరుకుని పెట్టాలని చూశారు శ్రీకాకుళం జిల్లా పర్యటనలో తాను కలెక్టర్గా పనిచేసిన అనుభవాలు చెప్పుకుంటూనే ఎన్నికల కమిషన్ ఫర్నిచర్ ని ప్రభుత్వం ఎత్తుకెళ్లిందంటూ వేశారు అందుకే అధికార పార్టీ నేతలు కూడా అదే స్థాయిలో నిమ్మగడ్డపై విరుచుకుపడుతున్నారు చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్లినప్పుడు తన గురువు చంద్రబాబు గురించి చెప్పేటప్పుడు ఓటుకు రోడ్డు కేసు కూడా గుర్తు చేయాలని వైసీపీ నేతలు నిమ్మగడ్డకు చురకలంటించారు తూర్పు గోదావరి జిల్లా గొల్లగొండలో సర్పంచ్ అభ్యర్థి చెందగా ఆ కుటుంబాన్ని పరామర్శించి వచ్చారు నిమ్మగడ్డ అది హత్యో ఆత్మహత్య ఇంకా ఆ మరణం వినుకున్న కారణాలు బయటకు రాలేదు అలాంటప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హోదాలో నిమ్మగడ్డ ఆ ఇంటికి వెళ్లడం వారిని ఓదార్చడం పనుల పనిగా రాజకీయ ప్రతీకార డైలాగులు ఒలివేయడం సరైన చర్యనా తప్పు చేసింది ఎంత పెద్దవాళ్ళైనా తప్పకుండా శిక్ష పడుతుంది అంటూ నిమ్మగడ్డ చేసిన నన్మగర్భ వ్యాఖ్యలు ఎవరికి మేలు చేస్తాయి ఎవరిని టార్గెట్ చేస్తాయి ఆ మాత్రం తెలియకుండా నిమ్మగడ్డ ఈ పరామర్శకు వెళ్లారా అంటూ అధికార పక్ష నేతలు విరుచుకుపడుతున్నారు ఆయన జిల్లా కలెక్టర్ కాదు కనీసం కేసు విచారణ చేసే పోలీసు అధికారి కూడా కాదు అయినా కూడా ఓ సర్పంచ్ అభ్యర్థి ఇంటికి నిమ్మగడ్డ ఎందుకు వెళ్లారంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు సర్పంచి అభ్యర్థి భర్త శ్రీనివాస రెడ్డి మరణం విషయంలో స్థానిక ఎస్ఐ కానిస్టేబుల్ పంపించాలని నిమ్మగడ్డ ఆదేశాలు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని కూడా ప్రశ్నిస్తున్నారు అసలు అధికారం నిమ్మగడ్డకు ఉందా లేదా అన్న విషయం పక్కన పెడితే ప్రాథమిక విచారణ పూర్తి ముందే నెపం పోలీసులపై నెట్టి వియర్కి పంపించాలనడం తప్పుడు సంకేతాలకు దారితీస్తుందని అంటున్నారు సర్పంచి అభ్యర్థి భర్త చనిపోతే నిమ్మగడ్డ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సొంత ఇలాఖ నిమ్మగడ్డలో అంత అర్థంతం జరిగితే ఎందుకు వెళ్ళాలేదంటూ నిమ్మగడ్డను వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు నిమ్మగడ్డను ఇలాగా వదిలేస్తే రిమాండ్ ఖైదీగా ఉన్న అచ్చెన్నాయుడిని ఆసుపత్రిలో ఉన్న టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిని కూడా కలిసి వస్తారంటూ వైసీపీ నేతలు వేస్తున్నారు నిమ్మగడ్డ రాజకీయ మారిపోతున్నారని అంటున్నారు ప్రభుత్వాన్ని శత్రువుగా చూస్తూ తన మాటలు చేతలతో ప్రతిపక్షాలకు లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారు ప్రివిలేజ్ కమిటీ విచారణ మొదలైందని గవర్నర్ ద్వారా త్వరలోనే నిమ్మగడ్డపై చర్యలు చూసుకుంటామని వైసీపీ నేతలు చెబుతున్నారు